नमस्ते टीवी 72 न्यूज़ की स्वागतम एनिमी ज्योति सूर्यापेट जिल्ला तरालु मारुतुन्न कल्लुगीत कार्मिकुल बतुकुलु मारडं लेदनि गतंलो उत्तरि नम्मुकोनि नालुगु राळ्ळु संपादिंचुकुन्न कार्मिकुलु इप्पुडु पोटगडवनि परिस्थितुल्लो जीवनं कोनसागिस्तुन्नारनि एक्कड पडिते अक्कड रियल एस्टेट व्यापारस्तुलु वेंचर्लु वेलवडंतो रियल एस्टेट व्यापार लाभाल कोसं తాటి చెట్లను కూల్చివేయడంతో గౌడకులవృత్తి అయిన కల్లుగీత కార్మికుడిగా పనిచేస్తున్న వారి కుటుంబాలు పోటగడని పరిస్థితుల్లోకి జారిపోతున్నాయని గీత కార్మికుల వృత్తిని వదులుకోలేక వేరే పని చేసుకోలేక అర్ధాకలితో అలమటిస్తున్నారని సూర్యాపేట జిల్లా కొడకొడ గ్రామ పరిధిలోని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు భూమిని చదురు చేయటకు తాటి పనాన్ని కూల్చివేశారని ఈ తాటి పనం కూల్చివేయడం కారణంగా గీత కార్మికులకు పని లేకుండా సుమారు 10 నుండి 15 కుటుంబాలు వీధిన పడ్డాయని ఈ చెట్ల కూల్చివేత చేపట్టినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులపై భూ యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారిని కఠినంగా శిక్షించాలని గీత కార్మికులు డిమాండ్ చేశారు. కలుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షునిగా ఈరోజు కొడకుడ గ్రామంలో తాటి చెట్లు తీస్తే ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు గీత కార్మికుల్ని చిన్న చూపు చూస్తున్నారు. గీత కార్మికులు ఆకాశం అంత చెట్టెక్కి వాళ్ళ జీవనాధారం అయిన గీత తాటి చెట్లను ఎక్కి జీవిస్తున్న క్రమంలో ఇప్పుడు ఇక్కడ ఉన్న రైతులు పట్టెదారులు కూడా కొందరు ఎల్క విజయ అనే ఒక పట్టెదారి గీత కార్మికులు కళ్ళు తీస్తున్న చెట్లని చెప్పకుండా చేయకుండా ఈరోజు మొత్తం ఒక 30 చెట్లని తీసేయడం జరిగింది. కానీ దాన్ని మీ అందరం కూడా అన్ని వర్గాలు కూడా ఖండించాలి. గ్రామంలో ఆటి మీద ఆధారపడి జీవిస్తున్న గీత కార్మికుల్ని అందరూ ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. చట్టరీత్యా చెట్టు తీస్తే నేరమని కూడా వాళ్ళు తెలిసి కూడా చెట్లను తీసేస్తున్నారు. చట్టరీత్యా వీళ్ళని శిక్షించి గీత కార్మికుల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక 30-40 చెట్లను తాడి చెట్లను గీసుకునే చెట్లను తీసేసింది. దాన్ని ఒక గీత కార్మికులు అడ్డుకోవడం పోతే నీ ఇష్టం వచ్చిన కాడ చెప్పుకో, దీన్ని ఏం చేసుకుంటావో చేసుకోపా అని మమ్మల్ని నిర్దేశంగా చెప్తూ తాడి చెట్లను మొత్తం తీసింది. వీటి మీద ఒక 10 కుటుంబాలు జీవనోపాధి కలిగి ఉన్నారు. వారి యొక్క జీవనోపాధిని కోల్పోయి చేసినారు. చెట్లను తీసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని కోరుచున్నాం. కుడకూడలో తమ్మడుకుంట సైడు ఇక్కడ ఒక 500 తాళ్ళు గతంలో ఉండే, ఇప్పుడు రైతుల తాళ్ళని రియల్ ఎస్టేట్లో తీయటం వల్ల చాలా తగ్గిపోయినాయి. ఇప్పుడు అందులో భాగంగా ఇక్కడ వేరే సైడు ఒక 60-70 తాళ్ళు ఎల్క విజయ అనే రైతు దాంట్లో ఉండేది. అయితే అందులో ఒక 5 మంది ఏరే అడ్డ పెట్టుకొని ఒక్కొక్క తాడు మంచి 20-30 సీసాల కళ్ళయ్యే తాళ్ళనే నిర్దాక్ష్యంగా తీసేసింది. ఇక్కడ లక్ష్మయ్య అనే మాజీ అధ్యక్షుడు, అమ్మ ఈ ఒక గరిబోతలు ఉంటే తీసేసుకో కానీ కళ్ళయ్య తాళ్ళన్న ఉంచమన్నా కానీ మా మమ్మల్ని మీరు ఏం చేసుకుంటారో చేసుకోపో, మాకు శిలకలు అడ్డం వచ్చినా మేము తీసేస్తున్నామని నిర్దాక్షిణ్యంగా తీసేయడం జరిగింది. కాబట్టి మా గీత కార్మికులపై ప్రభుత్వము ఆదుకొని